నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను సౌజన్య మాజీ మంత్రి కొడాలి నానికి గుడివాడ నుంచి ఓటమి తప్పదా అంటే అవుననేటువంటి సమాధానం వినిపిస్తోంది కొంతమంది విశ్లేషకుల నుంచి ఈ అంశానికి సంబంధించి వారి విశ్లేషణ మనతో పంచుకోవడానికి రోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ జగదేవ్ ఉన్నారు వారితో మాట్లాడదాం నమస్తే అండి కొడాలి నాని సో ఆయనకి గుడివాడ నుంచి పోటీ చేయడానికి వైసీపీ అభ్యర్థిత్వాన్ని ఇచ్చింది అని చెప్పేసి అని టాక్ వినిపిస్తోంది ఇన్ కేస్ కొడాలి నాని కనుక గుడివాడ నుంచి పోటీ చేస్తే ఆయనకి ఓటమి తప్పదు అనేది కూడా టాక్ వినిపిస్తుంది సో ఇది ఎంతవరకు వాస్తవం అంటారు అక్కడ ఏం జరిగేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అంటే కొడాల నాని గారి ప్రవర్తన ప్రకారం చూస్తే ఆయన గుడివాడే కాదు ఎక్కడ పోటీ చేసినా కూడా గెలిచే అవకాశాలు లేవు అనేది సగటు ఓటర్ యొక్క అభిప్రాయం ఎందుకంటే ఈ ఐ గడిచిన నాలుగున్నర సంవత్సరాలు సుమారుగా ఐదేళ్ళ వస్తుంది రేపు మార్చి కల్లా ఈ ఐదేళ్లలో కూడా ఎక్కువగా ప్రభుత్వం తరపు నుంచి ప్రత్యర్థుల మీద ప్రతిపక్షాల మీద విరుచుకుపడిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది కొడాలి నాన్నగారే అది తప్పవుని ఒప్పవని అటుపక్క ప్రభుత్వం వైపు తప్పున్నా కూడా దాన్ని చిత్రీకరించి మాట్లాడి చాలా విధ వరకు ఇబ్బంది పడిన సందర్భాలు ఉన్నాయి మరీ ఫ్యామిలీల వరకు కూడా వెళ్ళిపోయి దుయ్యబట్టే సందర్భం మనం చాలా సందర్భాల్లో చూసాం సో అందువల్ల కొడాల నాన్నగారు అనేసరికి ఎందుకో ఒక రకమైన అభిప్రాయం వచ్చేసింది అందరికి కూడా అయితే ఇప్పుడు కొలాల నాని గారికి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడైతే తొంభై మందిని మార్చే క్రమంలో ఉన్నారో ఈయనకి కూడా మార్చుతారా లేదంటే ఉంచుతారా అని తెలియదు కానీ మొత్తానికి కొద్దిగా చంద్రబాబు గారిని తిట్టే ఉద్దేశంలోనో బాగా తిట్టారనో ఆయనకి టికెట్ కన్ఫర్మ్ అయినట్టుగానో అనుకుంటున్నారు గుడివాడలో అంటే మొదటి నుంచి టీడీపీ నుంచి కూడా ఆయనే ఉన్నాడు కాబట్టి ఆయనకు చెందిన ఆయన అభిమానులు ఉన్నారు ఆయనకి ఎలాగైనా గెలుస్తాడనే కాన్ఫిడెన్స్తో ఉన్నారు అయితే ఇక్కడ గుడివాడలో ఇప్పుడు వేరే టీడీపీకి సంబంధించి ఎవరైతే ఉన్నారో వాళ్ళు వెనుగండరాముగారు రాముగారు టీడీపీ అభ్యర్థి ఇప్పుడు ఆయన టీడీపీ నుంచి పోటీ చేయబోతున్నారు అయితే ఆయన కూడా సేమ్ నానిగారు సామాజిక వర్గానికి చెందిన వ్యక్తే నానిగారు సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి కాబట్టే ఖచ్చితంగా ఆయనకు మంచి పోటీ ఇవ్వబోతున్నారు అయితే ఇక్కడ కృష్ణా జిల్లా రాజకీయాలు ఇప్పుడు కూడా ఎలా ఉంటాయంటే మ్యాక్సిమం సామాజిక వర్గం సంబంధించిన రాజకీయాలుగా పెనవేసుకుంటాయి ఇప్పుడు వెనుగండ్ల రాముగారు సంబంధించిన అతని భార్య ఒక ఎస్సీ సామాజిక వర్గం చెందిన ఆవిడ సో అక్కడ ఆ సామాజిక వర్గం సంబంధించిన ఓట్లు కూడా బాగానే ఉన్నాయి కాబట్టి సో వెనుగంట రామ్ గారు ఇటు ఆయన సామాజిక వర్గంతో పాటు అతని భార్య సామాజిక వర్గం చెందిన వ్యక్తులను కూడా అట్రాక్ట్ చేసుకునే అవకాశం ఉంది మరోవైపు ప్రభుత్వ వ్యతిరేకత కూడా బాగా ఉన్న నేపథ్యంలో నాని గారికి ఒకటి సేమ్ సామాజిక వర్గ నేత యొక్క పోటీ ఉంది తన అతని భార్య మామూలుగా వర్ వర్గీకరణకు సంబంధించి ఎస్సీ వర్గీకరణకు సంబంధించిన ఒక ఓటు బ్యాంక్ ఉంది అలాగే ప్రభుత్వ వ్యతిరేక ఓటు ఏదైతే ఉందో ఖచ్చితంగా ఈసారి వైసీపీకి చాలా వ్యతిరేకత ఉంది కాబట్టి అక్కడ ఏ పార్టీ పోటీ చేసినా గెలిచే అవకాశం లాగా కనిపిస్తుంది సో ఇట్లా ఉంటే ఓవరాల్గా చూసుకున్నప్పుడు ఆ కృష్ణా జిల్లా రాజకీయాలు సామాజిక వర్గంతో పెనవేసుకున్నప్పుడు కొడాల నాని గారికి వ్యతిరేకత ఉంది ప్రభుత్వ వ్యతిరేకత ఉంది అండ్ మోర్ ఓవర్ అతని మీద అంతగా ఇంప్రెషన్ లేదు కాబట్టి ఇప్పుడు మన వెనుగండ్ల రాము గారికి కానీ వెనుగంట ఎక్కువగా మెజార్టీతో గెలిచే అవకాశం కనిపిస్తోంది మరోవైపు మొదటి నుంచి కూడా కొడాల నాన్నగారు టీడీపీ మీద కానీ లేదా చంద్రబాబు గారి మీద కానీ బాగా దుయ్యబట్టే అవకాశం కూడా ఉంది అంటే మీరు అబ్జర్వ్ చేస్తే ఎప్పుడూ లేదు చంద్రబాబు గారు లాంటి వ్యక్తి కూడా ఒకనొక సందర్భం చాలా ఎమోషనల్ కూడా అయ్యారు బికాజ్ ఆఫ్ ఆయన టాక్స్ వల్లన కూడా మనం చాలా సందర్భాల్లో సోషల్ మీడియాలో కూడా చూసాం సో ఇలా ఉంటే అదే కృష్ణా జిల్లాలో పెనమలూరుకు సంబంధించుకుంటే పెనమలూరులో కూడా అత్యధిక సామాజిక వర్గం ఉన్న ఆ పర్టికులర్ ఎవరైతే ప్రజాప్రతినిధులు ఉన్నారో ఆ ప్రజా ప్రజాప్రతినిధులకు సంబంధించి సామాజిక వర్గం ఎక్కువగా ఉన్న నియోజకవర్గం అది ఆ నియోజకవర్గం సంబంధించిన మన పార్థసారథి గారు కూడా టీడీపీలో చేరబోతున్నారనే టాక్ వినిపిస్తోంది వైసీపీ నుంచి వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే అని సో ఆయన కూడా చేరిపోతే ఆయనకు సంబంధించిన ఎవరైతే పర్టికులర్గా యాదవ్లకు సంబంధించిన సామాజిక వర్గం ఉందో అది కూడా గుడివాడలో ఎక్కువగా ఒక ట్వంటీ పర్సెంటేజ్ వాళ్ళే ఉన్నారు సో ఆయన కూడా ఇటు డైవర్ట్ అయితే ఆయన క్యాన్వాసింగ్ వచ్చినట్లయితే ఆయనకి సామాజిక వర్గం చెందిన వ్యక్తులు కూడా కొడాలి నాని గారికి వ్యతిరేకంగా ఓటు వేసే అవకాశం ఉంది సో ఓవరాల్గా చూస్తే ఎటువైపు నుంచి చూసినా కొడాలి నాని గారికి ఒక్కసారి ఎట్లా అయిపోయిందంటే అష్టదిగ్బంధనలా అయిపోయింది ఒక ఫస్ట్ది ప్రభుత్వ వ్యతిరేక ఓటు రెండోది ఆయన నోటి దురుచుతనం మూడోది వెనుగంటల రాము గారు మంచి సేమ్ సామాజిక వర్గం చెందిన నేత పైగా కొడాల నాని టీడీ కొడాల నాని గారికి మంచి టఫ్ ఫైట్ ఇచ్చే పర్సన్ నెక్స్ట్ అతని భార్య ఎస్సీ సామాజిక వర్గం చెందిన ఆవిడ కాబట్టి ఆవిడ ఓట్లు కూడా అక్కడ వ్యతిరేకంగా కొడాల నాని గారికి పడబోతున్నాయి ఇకపోతే కృష్ణా జిల్లా రాజకీయాలు ఎక్కువగా సామాజిక వర్గం ఉన్న నేపథ్యం ఉన్న ప్రాంతంలో పెనమలూరు ఎవరైతే ఇప్పుడు పాసాద్ గారు ఉన్నారో ఆయన కూడా టీడీపీ వైపు మొగ్గు చూపే అవకాశం ఉంది సో టీడీపీ మొగ్గు చూపుతున్నారు కానీ ఒకవేళ ఆయనకి ఆ పెనమలూరు తీస్తే లేదా కృష్ణా జిల్లా విజయవాడ పెడన పెనమలూరు వీటన్నిటికి సరౌండింగ్స్లో ఉన్నప్పుడు ఎవరైతే ఈ సామాజిక వర్గం చెందిన వ్యక్తులందరూ టీడీపీ మొగ్గు చూపుతున్నారో వీళ్ళు ప్రత్యక్షంగా పరోక్షంగా కొంత ఇన్ఫ్లుయెన్స్ అయితే చేయగలుగుతారు కదా ఇన్ఫ్లుయెన్స్ చేయనప్పుడు ఏమవుతుందంటే ఈ పాదసార్థ గారి యొక్క ఈయన యాదవులు సామాజిక వర్గం చెందిన వ్యక్తి అంటే మా ఉత్తరాంధ్ర అయితే గొల్లలు అని అంటారు ఇక్కడ మిగతాదంతా యాదవులు అని అంటారు సో ఈ సామాజిక వర్గం చెందిన వాళ్ళు పెనమలూరు అలాగే గుడివాడలో కూడా ఎక్కువగా ఉన్నారు సో ఈయన ఇక్కడ టీడీపీ షిఫ్ట్ అయినట్టయితే ఖచ్చితంగా ఈ యాదవులకు సంబంధించిన సామాజిక వర్గం కూడా అక్కడ టీడీపీకే ఫేవర్గా ఉండబోతుంది అంటే టీడీపీకి ఫస్ట్ టీడీపీకి ఇప్పుడు ప్లస్ పాయింట్స్ ఏమి చూస్తే ప్రభుత్వ ప్రభుత్వ వ్యతిరేకత టీడీపీకి ప్లస్ కమ్మ సామాజిక వర్గము ఎస్సీ సామాజిక వర్గము అత్యధికంగా ఉండే యాదవ్ల సామాజిక వర్గం కూడా కొడాల నానికి వ్యతిరేకంగా ఓటు వేయబోతున్నారు అంటే ఖచ్చితంగా టీడీపీకే ఫేవర్గా ఉండిపోతుంది ఎటు చూసినా నాని గారికి ఫేవర్గా లేదు కాబట్టి అండ్ ఓవర్ మీరు ఈ మధ్యకాలంలో అబ్జర్వ్ చేస్తే తెలంగాణ ఎన్నికలు జరిగి ఇక్కడ కాంగ్రెస్ గవర్నమెంట్ ఫామ్ అయిన తర్వాత రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత కొడాల నాన్న గారు వాయిస్ లో జోరు తగ్గిందని చాలా మంది విశ్లేషకుల అభిప్రాయం మీరు ఏ మధ్య కాలంలో చూడండి ఆయన ఎక్కడైనా ప్రెస్ మీట్ పెట్టి కటువుగా మాట్లాడినట్టు కానీ డిఫరెంట్ గా సెటైర్ వేసినట్టు గానీ మనం అబ్జర్వ్ చేయలేదు ఎక్కడ కూడా లేకపోతే ఎన్నికల ప్రారంభం నుంచి కూడా ఆయన అసలు ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడిందే లేదు అంతకు ముందే ఆయన చాలా మాటలు అన్నా తుమ్మినా తగ్గినా మాట్లాడేవాళ్ళ ఎగ్జాక్ట్లీ ఎగ్జాక్ట్ అవును కరెక్ట్ మీరు అనేది ఎందుకంటే తెలంగాణ ఎన్నికల సమయంలో కేటీఆర్ గారు హరీష్ రావు గారు కేసీఆర్ గారు డైరెక్ట్ గానే ఆంధ్ర ప్రభుత్వం మీద ఆంధ్ర మంత్రుల మీద సటైర్లు విసురులు వేసినా కూడా ఎక్కడా ఒక మాట మాట్లాడలేదు వాడు వీడు అనలేదు సన్నాస్ అనలేదు అది తొక్క ఏమన్నా ముందు మీడియా ముందుకే రాలేదు ఎందుకు అప్పటి నుంచి సైలెంట్ అయిపోయారు అనేది మాత్రం తెలియదు అంటే చాలామంది మనసులో ఉంది అసలు ప్రభుత్వ విధానాల మీద కానీ ముఖ్యమంత్రి అధినేత విధానాల మీద వ్యతిరేకత ఉన్నా కూడా ఓపెన్ అవ్వట్లేదు బట్ ఇటువంటి పవర్ఫుల్ కొడాల నాన్నగారు లాంటి పవర్ఫుల్ లీడర్స్ సైలెంట్ అయిపోయారు తప్ప ఎక్కడ ప్రెస్ మీట్ పెట్టలేదు ఇది కూడా కొంత రీజన్ ఇక్కడ వీళ్ళు విధానాలు వీళ్ళు ఇవి కూడా ఇబ్బందికరంగా ఉన్నాయి కాబట్టే మంత్రులు సైతం మాజీ మంత్రులు సైతం ఎప్పుడు నోరు పారేసుకున్న ఇటువంటి నేతలకు సైతం సైలెంట్ అయిపోయారు అని ఉంది సో ఇవన్నీ కలిసి ఓటమి దిశగా పయనిచ్చే అవకాశం కనిపిస్తుంది సో కొడాల నాని గారికి ఈసారి గడ్డు పరిస్థితులు తప్పు అది సో కొడల్ నాని పరిస్థితి ముందుకు పోయి వెనక నువ్వు అనిపిస్తోంది అటు ఆయన పార్టీ నుంచి అంటే సిట్టింగ్ ఎమ్మెల్యే ఆయన కొలిసి పాల్సారథి గారు కావచ్చు టీడీపీ నుంచి ఆయన వెనిగండ్ల రాము గారు కావచ్చు వాళ్ళ వైఫ్ వెళ్ళి ఇటువైపు చూసిన ఆయనకి ఓటమే కనిపిస్తుంది మరి ఆయన పోటీ చేస్తారా వైసీపీ నుంచి లేతే ఊడిపోయేదానికి ఎందుకు పోటీ చేయడం అని గమ్మునుంటారు అనేది వేచి చూద్దామండి Thank you so much for spending your valuable time with us uh, Jagdev. Thank you.